తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈ నెల 13వ తేదీ నుండి 22వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి ద్వారా దర్శనం నిర్వహించనున్న సందర్భంగా శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వర్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే టీటీడీ అధికారులు సిబ్బంది ఆలయ శుద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు ఈ కోయిల్ అల్వర్ తిరుమంజనాన్ని టీటీడీ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉగాది, ఆనివారి ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి, పర్వదినాల ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అధికారులు. ముందుగా స్వామివారి మూలా విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పివేసి ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉన్న ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామపు కోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చకర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పరిమళ ద్రవ్యాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేసిన అనంతరం స్వామివారి మూలా విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించిన అనంతరం భక్తులను స్వామివారి దర్శనంకు అనుమతిస్తారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వర్ తిరుమంజనం కార్యక్రమంను ఇవాళ వైభవంగా నిర్వహించడం జరిగిందన్నారు. ఏడాదిలో ఉగాది, ఆనివారి ఆస్థానం, వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలకు ముందు వచ్చే మంగళవారం నాడు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. నోట్ అదే సార్ ఇదే అలా ప్రయాణకు పాదయాత్ర వచ్చే భక్తులు రెడ్డి రెడ్డి ఇదేమి పాలసీ చేద్దాము ఈసారి ఈ కరోనా లేకుండా మనకి ప్రాబ్లం ఉండదు. ఈ కరోనా వల్ల ప్రాబ్లం అది ప్రెసిడెంట్ అయిపోయింది. అంటే 13వ తేదీ ఎర్లీ మార్నింగ్ వైకుంఠ ద్వారా దర్శనాన్ని పునస్కరించుకొని ఈరోజు కోయిలాల్వార్ తిరుమంజనం ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం. కోయిలాల్వార్ తిరుమంజనం అనేది దేవాలయను శుద్ధి చేసేటువంటి భాగంలో ఒక ప్రక్రియ. సనాతన నుంచి ఇది వస్తున్నటువంటి ఆచారం. సంవత్సరంలో 4 సార్లు కోయిలాల్వార్ తిరుమంజనం జరుగుతుంది. ఒకటి ఉగాది సందర్భంగా, రెండవది ఆనివారి ఆస్థానం సందర్భంగా, మూడవది బ్రహ్మోత్సవాల సందర్భంగా, 4వసారి
వైకుంఠ ద్వార దర్శనం, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ 4 సార్లు కోయిలాలవారి తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఈ కోయిలాలవారి తిరుమంజనంలో మనం ఉపయోగించేటువంటి ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా మూలికలతో తయారు చేస్తారు. ఇది మన పూర్వీకులు ఎంతో కష్టపడి పరిశోధించి ఈ మూలికలతో ఈ పేస్ట్ను తయారు చేశారు. ఈ పేస్ట్ మనం ఎప్పుడైతే మనం స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి గోడలకు దీన్ని మనం పూర్తిగా పూజేస్తామో ఆ ఆలయం అంతా శుద్ధి అయి క్రిమికీటకాలు కానీ లేకపోతే ఏవి కానీ మళ్ళా కోయిలాలవారి తిరుమంజనం జరిగే వరకు కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ తిరుమంజనాన్ని ఈరోజు చక్కగా నిర్వహించడం జరిగింది. తిరుమంజనం అయిపోయిన వెంటనే స్వామివారి దర్శనం భక్తులకు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 11వ తేదీ, రేపు భక్తులంతా కూడా వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకునేటువంటి భక్తులందరూ కూడా రేపు వస్తారు. అందువల్ల ఆల్రెడీ బోర్డు నిర్ణయం తీసుకుపోయింది ఈరోజు అకామిడేషను ఇవ్వటం కుదరదని. ఎందుకంటే ఈరోజు అకామిడేషన్ ఇస్తే రేపు వెకేట్ చేయకుండా రేపు వచ్చేటువంటి భక్తులకు చాలా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చాలా సందర్భాల్లో ఇది మేము గమనించి చాలా ఇబ్బంది పడడం జరిగింది. అందువల్ల భక్తులకు విజ్ఞప్తి, ఈరోజు దర్శనం టికెట్ టోకన్స్ పొందినటువంటి భక్తులు అందరూ కూడా దయచేసి తిరుమలలో తిరుమలలో వచ్చి దర్శనం చేసుకోండి. అకామిడేషన్ ఈరోజు లభించదు అని చెప్పేసి ముందరనే మేము అందరికీ విజ్ఞప్తి చేసి ఉన్నాం. ఈసారి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఈరోజు దర్శనం మాత్రమే లభిస్తుంది, అకామిడేషను ఉండదు. ఎందుకంటే రేపటికి అకామిడేషన్ మేము ఒకటి దాన్ని క్లీన్ చేసేసుకొని తర్వాత మేకప్ చేసి రూమ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి. రెండోది, ఈరోజు దర్శనం ఈరోజు అకామిడేషన్ ఇస్తే చాలామంది రేపు వెకేట్ చేసేటువంటి పరిస్థితిలో ఉండరు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈరోజు అకామిడేషను ఉండదని చెప్పేసి భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అంటే ఓన్లీ 200 మంది దాకా మహిళలు మన ఎంప్లాయీస్ని సెలెక్ట్ చేశాము, వాళ్ళు మాత్రమే స్వర్ణరథాన్ని ఈ 4 మాడా వీధుల్లో